ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ యువ నాయకులు దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలన్నింటినీ అమలు పరుస్తూ ప్రజా సంక్షేమమే పరమావధిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు మొన్న పంచాయతీ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో అడ్రస్లు గల్లంతయ్యాయని, పంచాయతీ ఎన్నికల్లో 88 నుంచి 90% వైఎస్ఆర్సీపీ గెలిచిందని, మున్సిపల్ ఎన్నికల్లో 85% పైగా గెలిచావని అన్నారు. వ్యవస్థలో కూడా చూసాం, రాజరిక వ్యవస్థలో ఉన్నటువంటి గొప్ప రాజుల్ని చూసాం, అలాగే పురాణాల్లో ఉండేటటువంటి గొప్ప రాజుల్ని చూసాం. పురాణాల్లో ఒక గొప్ప రాజు శ్రీరామచంద్రగుప్తి. ఒక గొప్ప పరిపాలన జరిగేటప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా ఏమంటారంటే శ్రీరామచంద్రుడి పరిపాలనలో ఉంది అని అంటారు. ఈరోజు జగనన్న పాలన ఆ త్రేతాయుగంలో జరిగినటువంటి శ్రీరామచంద్రమూర్తిని ఆ పరిపాలనని స్ఫురింపజేస్తుందని నేను స్పష్టంగా నేను చెప్పగలను. కాబట్టి ఈ ఫలితాలు, అలాగే చరిత్రలో పురాణాల్లో కూడా చాలామంది ఉన్నారు. రావణాసురుడు ఉన్నారు, మహాజ్ఞాని, పరిపాలన మాత్రం శూన్యం. కాబట్టి రావణాసురుడు ఒక ప్రజలకు వ్యతిరేకమైన వ్యక్తిగా గుర్తించబడ్డాడు, శ్రీరామచంద్రమూర్తి ప్రజల ఆరాధ్య దైవంగా గుర్తించబడ్డాడు. చరిత్రలో కూడా ఎంతోమంది రాజులు ఉన్నారు. మా ఛత్రపతి శివాజీ గారిని చూసాం, అశోకుడిని చూసాం, పరిపాలించినటువంటి పరిపాలనా దక్షత కలిగినటువంటి విజయనగరం రాజులుగా రాజులను చూసాం, శ్రీకృష్ణదేవరాయల్ని. కానీ చరిత్రలో మూర్ఖ రాజుల్ని కూడా చూసాం. ఉదాహరణకి ఔరంగజేబ్. ఔరంగజేబ్ కుటుంబ పతనానికి కారకుడైనాడు, మొఘల్ సామ్రాజ్య పతనానికి కారకుడైనాడు. ఆ ఔరంగజేబు ఓ అంశలో పుట్టినవాడే ఈ చంద్రబాబు నాయుడు. ఇది చరిత్ర. నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చరిత్రలో మంచి చెడు అని రెండు శాశ్వతం. మంచిని మంచిగానే చూశారు ప్రజలు, చెడుని చెడుగానే చూశారు. చెడు తప్పు చేసేవాడిని మూర్ఖుడిగా గుర్తించబడ్డాడు చరిత్రలో. వాడితో ఆ వ్యవస్థలే సర్వనాశనం అయిపోయినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోయింది. చంద్రబాబు నాయుడిని ఇక్కడ ఔరంగజేబ్తో మనం పోల్చి తీరాలి. ఎందుకంటే రామారావు, శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఒక పేరుంది భూమి మీద, ఆయన కారణజన్ముడు అని. అంతటి మహానుభావుడు ఇచ్చినటువంటి టైటిల్ ఔరంగజేబ్ చంద్రబాబు నాయుడికి. నేను చెప్పింది కాదు ఈ పేరు, నేనేదో ఇక్కడ చేర్పులు కూర్పులు చేసి చెప్పినటువంటి పేరు కాదు. నేను ఇచ్చిన టైటిల్ కానే కాదు, గట్టిగా ఇచ్చినటువంటి టైటిల్ ఇది. నందమూరి తారక రామారావు గారు పిల్లనిచ్చి కాళ్ళు కడిగి మీ క్యారెక్టర్ సెండ్ అయిపోయినాయి, ఇంకా ప్రజల్ని మోసం చేయాలి, ఏదో చెయ్యాలని మీరు తిరుగుతామంటే మీకు నమ్మే నాథుడే లేడు. ఈరోజు జగనన్నే అందరికీ సర్వస్వం, జగనన్నే అందరినీ చక్కగా చూసుకుంటున్నారు, జగనన్నే అందరికీ దేవుడు. ఈరోజు దేవానాం మనుష్య రూపేణ అంటారు. ఆ భగవంతుడే మనుష్య రూపంలో వచ్చి ఆంధ్రులకు, తెలుగుదేశం, ఈ తెలుగు తెలుగు ఆంధ్రులందరికీ కూడా ఆయన ఒక రక్షకుడిగా మిగిలాడు. ప్రతి తెలుగువాడికి ఒక దేవుడిగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన ఆరాధిస్తున్నారు, ప్రజలందరూ ఆయన్ని సేవిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలు, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలు అయినందరూ కూడా ఆయన గుండెల్లో ఈరోజు నింపుకున్నారు. అందుకే ఈ విజయం. కాబట్టి మీ తీరు మార్చుకోమని, ప్రజలకు జరుగుతున్నటువంటి గొప్ప విధానాలపైన ఇప్పటికైనా అవగాహన చేసుకొని జగనన్నకు మద్దతు పలకమని కోరుతున్నాను. లేకుంటే ఇంట్లో కూర్చొని రాజకీయ సన్యాసం పుచ్చుకోండి, మీ అవసరమే ఈ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ అవసరం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.